చెన్నై నుంచి వచ్చిన చందన అని నేను నాకు 14 ఏళ్ళుగా తెలుసు కేదార్నాథ్ లవ్ చేస్తున్నానని చెప్పి ఇన్ని రోజులు నాతో బాగా మాట్లాడతా బాగానే ఉన్నాడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 21వ తేదీ పెళ్లికి అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఉదయాన్నే కాల్ చేసి మా నాన్నకి హార్ట్ అటాక్ అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేసినాడు. నాకు న్యాయం జరగాలి, దానికోసం నేను పోరాడుతున్నా. తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అందరికి తెలుసు. వాళ్ళు ఏం చెప్పినారు? వాళ్ళు ఏం చెప్పలేదు, మీ ఇష్టం, మీరు ఎట్టయినా ఫోన్ చేయని చెప్పారు. ఇప్పుడు మాకేం తెలియదు అని చెప్తున్నారు. మీరు వాళ్ళ నాన్న మాట్లాడినాడు, వాళ్ళ బావ మాట్లాడినాడు, అందరు మాట్లాడినాడు. నాకు వాళ్ళందరికీ తెలుసు మేమిద్దరం లవ్ చేసుకునేదని. మీ నుంచి ఏమైనా డబ్బులు కానీ తీసుకున్నారమ్మా? డబ్బు అంతా ఎంత ఇచ్చారు? అప్పుడప్పుడు నాకుండ మాలేను. మీరు కొద్ది గట్టిగా మా హక్కు వస్తుంది లేదా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసేసి వెళ్ళిపోయినాడు 21వ తేదీ. నాకు న్యాయం జరగాలి, దానికోసం నేను వాళ్ళ ఇంటికి అడిగి వచ్చాను. ఎవరు మోసం చేసింది అది చెప్పాలి కదా? వచ్చిందాము చెన్నైలో. కేదార్నాథ్ అనే అబ్బాయి నిమ్మనపల్లె గ్రామస్తులు, కేదార్నాథ్ అనే అబ్బాయి చెన్నైలో వచ్చి పనిచేస్తున్నాడు మా దగ్గర. అక్కడ పనిచేస్తూ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, పరిచయం అయినాడు. మా పాపని అంటే తెలియకుండా ప్రేమిస్తున్నానని చెప్పి లాస్ట్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి లాస్ట్ మంత్ 21/2/22 పెళ్లి చేసుకుంటామని అన్నీ మేము ప్రయత్నం చేసి అన్నీ రెడీ చేసి పెట్టినాము. ఈ మధ్యలో అతను ఆ రోజు మధ్యాహ్నము మా నాన్నకు ఒంటి ఆరోగ్యం బాగలేదని చెప్పి అక్కడ నుండి తప్పించుకుని వచ్చేసినాడు. తర్వాత నుండి మళ్ళీ అతనికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకని మేము అతన్ని ఎదురులాడుకుంటే అక్కడ న్యాయం చేయాలని వాళ్ళ ఊరికి వచ్చినాము. ఊర్లో వచ్చినా కూడా వాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు. వాళ్ళ నాన్నతో మాట్లాడారా మీరు? వాళ్ళ నాన్న ఎవరు లేరు, ఇల్లు తాళమేసి ఉంది. అందుకని వెళ్ళేసి నిమ్మనపల్లి గ్రామంలో పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసి వచ్చేసాము. 2/22 పెళ్లి నిశ్చయం చేసుకున్నాము. ఆ రోజే వెళ్ళిపోయినారు కాబట్టి 22వ తేదీ ఉదయం వెళ్ళి తాంబరం పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేసినాము. తర్వాత వాళ్ళ నాన్నతోటి మాట్లాడితే వాళ్ళ నాన్న మాకు అతనికి ఏం సంబంధం లేదు, మాకు తెలియదు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు మాకు తెలియదు అట్టని చెప్పాడు. అందుకని మేము ఆ అబ్బాయిని ఎత్తుకులాడుకుంటూ వాళ్ళ ఇంటికే వచ్చేసినాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాళమేసి ఉంది, ఎవ్వరు లేరు. ఆ రోజు నుండి ఇప్పుడు అతన్ని చూస్తున్నాము. ఆ అబ్బాయిని చూసేమో అన్నీ చెప్పిండు, నమ్మకంగా చెప్పిండు కాబట్టి మేము ఒప్పుకున్నాము. రమేష్ చెప్తారు చూపించండి ఇట్లా.